ఇగో ఇంకో వార్త ఇక్కడ చూసుకున్నట్లయితే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇక తెలంగాణను వదిలిపెట్టట్లేదు. ఈ లొల్లి లొల్లికి సిద్ధమై తెలంగాణకు వచ్చినట్టు అనిపిస్తుంది. కేంద్రం డబ్బులు ఇస్తున్నప్పుడు పేరెందుకు పెట్టరు? నిన్న నిజామాబాద్లో జరిగినటువంటి కలెక్టర్ మీద, అక్కడ ఉన్నటువంటి రేషన్ షాప్కు సంబంధించి ఇక్కడ ప్రధానమంత్రి ఫోటో లేదు, ఎందుకు పెట్టలేదని చెప్పేసి నిన్న వాగ్వాదం జరిగింది. దాని మీద హరీష్ రావు, మన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు కౌంటర్ వేసిండు. ఇంకా గొడవ కొనసాగుతూనే ఉంది. కేంద్రం డబ్బులు ఇచ్చినప్పుడు మరి దానికి సంబంధించి ఎందుకు పేరు పెట్టరని నిర్మలా సీతారామన్ అంటుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ నడుస్తుంది. ఓకే, కేంద్రం డబ్బులు ఇస్తుంది, మరి రేషన్ షాపుల మీద మోడీ ఫోటో పెట్టాలి. ఓకే, అట్లాగే గ్యాస్ ధరలు పెంచింది, నిత్యావసర సరుకుల ధరలు పెంచింది, మరి గ్యాస్ సిలిండర్ల పైన మోడీ ఫోటో పెట్టాలి, తర్వాత పెట్రోల్ డీజిల్ ఆ పెట్రోల్ బంకులలో మోడీ ఫోటో పెట్టాలని సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ ఎక్కడైతే సోషల్ మీడియాలో మొత్తం ట్రోల్ అవుతుంది. అక్కడ పెడితే ఇక్కడ కూడా పెడతామని చెప్పేసి నిన్న ఏదో ఒక వీడియోలో కూడా వచ్చింది మనకు సోషల్ మీడియాలో. గ్యాస్ వేసుకపోతున్న ఒక ఆటో ట్రాలీలో చాలా గ్యాసులు ఉన్నాయి, ఆ గ్యాసుల మీద నరేంద్ర మోడీ ఫోటో కూడా ఉంది. అంటే ఒకదానికి పెట్టమన్నప్పుడు ఇంకోదానికి కూడా పెట్టాల్సిందే కదా, గ్యాసుల మీద కానీ ఇంకా రకరకాల. అంటే కేంద్రం ఎంతైతే డబ్బులు చెల్లించి వాళ్ళ పథకాలకు పేరు పెట్టుకుంటా అన్నప్పుడు కేంద్రం ద్వారా వచ్చేటువంటి నష్టాలకు కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కూడా నష్టాల కాడ కూడా పెట్టాల్సిందే అని సోషల్ మీడియా వేదికగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.